नमस्ते श्री सत्य न्यूज के स्वागत मुंदुगा हेडलाइंस प्रशांतंगा मुगिसिन नगर कॉर्पोरेशन एन्निकलु उदयान्ने पोलिंग बूतुल मुंदु क्यू कट्टिन ओटर्लु वेल्लु विरिसिन ओटर्ल चैतन्यं ఓటు హక్కు వినియోగించుకున్న రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సచిదేవి దంపతులు మరియు ప్రముఖులు ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్ పటిష్ట బందోబస్తు నిర్వహించిన జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఏ చిన్న సంఘటన కూడా జరగకుండా గట్టి నిఘా మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఒంగోలు గద్దలగుంట ఓరియంటల్ స్కూల్లోని పోలింగ్ కేంద్రంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి బాలినేని సచిదేవి దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అలాగే అలాగే అన్న వాసన కార్పొరేషన్ ఎన్నికల్లో ఈరోజు పోలింగ్ సర్వ్ చూస్తే వన్ సైడ్గా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు, ఆయన పరిపాలన గురించి ప్రజలు ఈరోజు అంతగా వన్ సైడ్గా ఓట్లు వేసే పరిస్థితి ఉంది తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా మా కార్పొరేషన్లో 50 డివిజన్లు మేము గెలవబోతూ ఉన్నాం. ఏ పరిస్థితిలో కూడా అన్ని చోట్ల కూడా మేము ఎక్కడ కూడా అధికార పార్టీ దుర్వినియోగం కూడా ఎక్కడ కూడా చేయలేదు. ప్రజలందరూ కూడా తెలుసు, ఒంగోలు పట్టణంలో మరి అంత కూడా పీస్ఫుల్గా ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. మాకు పీస్ఫుల్గా జరిగినా ఎట్లా జరిగినా మాకు ఓట్లు ఉన్నాయి కాబట్టి మాకేం ప్రాబ్లం లేదు. 100% మేము గెలుస్తున్నాం. 50కి 50 వస్తాయి జిల్లాలో పరిస్థితి. అన్ని మున్సిపాలిటీలు జిల్లాలో అన్ని మున్సిపాలిటీలు ఒంగోలు కార్పొరేషన్ అన్నీ కూడా గెలుస్తాయి. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని రామ్నగర్ 2వ లైన్లోని మున్సిపల్ హైస్కూల్లో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. చాల
సందీపన్ చేస్తున్నారా ఎప్పుడెప్పుడు కార్పొరేషన్కి ఎన్నికలు వస్తాయి ఓటు వేస్తాము అనేది ఒంగోలు పట్టణ ప్రజానీకానికి అందరు కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న సమయం ఇది. అందులో భాగంగా మాగుట్టు కుటుంబం కూడా ఎదురు చూస్తూ ఉన్నది. కార్పొరేషన్ స్థాయి అని అంటేనే ఒంగోలుకి ఎంతో సంతోషకరమైంది. అది ఈరోజు ఆ కార్పొరేషన్కి ఎన్నికలు అనేది జరగటం మా గౌరవ ముఖ్యమంత్రి వారిలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ గడిచిన 21 మాసాల్లో అభివృద్ధి అనేది ఏమిటనేది అందరు ప్రజలు చూస్తూనే ఉన్నారు. అనుకున్నది అనుకున్నట్టుగా కూడా సంక్షేమ పథకాలన్నీ ప్రజలకి అందచేయటంలోనే భారతదేశంలోనే ప్రథమంగా కూడా మొట్టమొదటి రాష్ట్రంగా ఉన్నదనేది అందరూ కూడా చాలామంది అవార్డులు ఇవ్వటం అనేది కూడా చూశారు. ఉన్నప్పుడు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపుస్తారు అనేది చాలా నమ్మకం ఉన్నది. ఇంకా అభివృద్ధి చూడాలని అన్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు ఇంకా కూడా ఎక్కువగా కూడా శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గుర్తది. మంచి ఘనమైన విజయం అనేది కూడా ఒంగోలులో కూడా చూపిస్తామనేది నమ్మకం నాకున్నది. ఒంగోలు 35వ డివిజన్ ఉమామహేశ్వర కళాశాల పోలింగ్ కేంద్రంలో మాజీ మంత్రి సిద్ధారాఘవరావు ఆయన కుటుంబ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా అభ్యర్థులు అఖండ విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కార్పొరేషన్ ఎలక్షన్స్ చాలా సంవత్సరాల తర్వాత కావటం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ చాలా బాగా ఎక్కువగానే ఉంది. ఈవినింగ్ కూడా బాగా ఎక్కువ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు జరిగే ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా పార్టీకి అఖండ విజయం చేకూర్చే అవకాశాలు ఉన్నాయి. ఇటు కార్పొరేషన్స్ కానీ మున్సిపల్స్ కానీ అటు నగర పంచాయతీల్లో ఎక్కడ చూసినా కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లో బాగా వెళ్ళిపోవటం, ప్రతి ఒక్కరు కూడా వారిని గెలిపించాలని ఒక జయంతో ఉత్సాహంతో అందరు కూడా ముందుకు వస్తున్నారు. మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు. ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని ఏకేవీకే కళాశాల పోలింగ్ కేంద్రాన్ని వైసీపీ యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి సందర్శించారు. ఓటింగ్ సరళి గురించి వాకప్ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అభ్యర్థులకు ఓటర్లు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారని అన్నారు.
మేము ఎలక్షన్ స్టార్ట్ అయినప్పుడు 40 మినిమం గెలవాలని టార్గెట్ పెట్టుకున్నాము. నేను పోయే కొంచెం 45 పెంచుకున్నాము. ఇలా ఇవాళ ఎలక్షన్ రిజల్ట్ చూస్తుంటే 45 తగ్గదనిపిస్తుంది. సో చూద్దాం, వేసి చూద్దాం ఏముంది, కంగారే ఉంది, బాగా ఫ్యాన్ కాదు బాగా వీస్తుంది. అందరూ ప్రతి బూత్లో అంతా బాగుందన్నా బాగుందన్నా అనే రెస్పాన్స్ అయితే మా కార్యకర్తలు చెప్తున్నారు, మహిళలు అందరూ. సో చూద్దాం, ఇంకా 4 డేస్ రిజల్ట్ వస్తుంది, రిలాక్స్గా ఉందాం, చూద్దాం. పురపాలక ఎన్నికల్లో కలెక్టర్ పోలా భాస్కర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒంగోలులోని డిఆర్ఆర్ ఉన్నత పాఠశాలలో బుధవారం ఉదయం ఓటు వేశారు. ప్రకాశం జిల్లాలో ఈరోజు అర్బన్ లోకల్ బాడీకి సంబంధించి పోలింగ్ జరుగుతున్నది. మున్సిపల్ కార్పొరేషన్ ఒంగోల్, 2 మున్సిపాలిటీలు చీరాల మరియు మార్కాపూర్, అట్లాగే 4 నగర పంచాయతీల్లో అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేశాం. పోలింగ్ ప్రశాంతంగా ఉంది. ఓటర్స్ అందరూ కూడా స్లోగా వస్తూ వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. నేను కూడా ఈరోజు ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో ఓటర్గా నా ఓటు హక్కును వినియోగించుకున్నాను. ఎన్నికల బందోబస్తు నేపథ్యంలో జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఒంగోలు నగరంతో పాటు కార్పొరేషన్ పరిధిలోని పలు గ్రామాల్లో పోలీస్ బందోబస్తును ద్విచక్ర వాహనంపై పరిశీలించారు. నమస్కారం. ఈరోజు అర్బన్ లోకల్ బాడీ ఎలక్షన్ సందర్భంగా ఒంగోలు పట్టణంలో మరియు ఒంగోలు పట్టణంతో సహా ఇంకొక 6 పట్టణాల్లో ప్రకాశం జిల్లాలో ఎలక్షన్స్ ప్రశాంతంగా జరుగుతూ ఉన్నాయి. అంతా కూడాను ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ పోలీస్. లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూతో బాగా ప్రివెన్షన్ వర్క్, ప్రిపరేటరీ వర్క్ అంతా చేయడం జరిగింది. దీని తర్వాత నేను వ్యక్తిగతంగా చీరాలకి కూడా పోయి అక్కడ కూడా చూస్తాము. అన్నీ కూడాను వీ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. చాలా ఇంపార్షియల్గా, చాలా ఫ్రీ అండ్ ఫెయిర్గా అంతా కూడా జరుగుతూ ఉంటుంది. పోలీస్ కూడా బాగా గట్టిగా ఉద్యోగం చేస్తూ ఉన్నారు. మంచి రెస్పాన్స్ ఉంది పబ్లిక్ నుంచి కూడా. ఈ టైంకి ఎండ ఉన్నా సరే అందరూ కూడా మనస్ఫూర్తిగా వచ్చి ఇక్కడ ఓటింగ్ వేస్తున్నారు. సో ఐ డోంట్ ఫోర్సీ ఎనీ ఇష్యూస్ అట్ ఆల్. చాలా కాన్ఫిడెంట్గా నేను చెప్పగలుగుతాను. అంతా కూడా ప్రశాంతంగా, ఫ్రీ అండ్ ఫెయిర్గా మనం జరిపిస్తాము. వరి ధాన్యం తక్కువ పరిణామంతో వస్తున్నందున ఈ నెల 15వ తేదీతో ధాన్యం కొనుగోలు నిలిపివేస్తున్నట్లు జేసి వెంకటమురళి తెలిపారు. రైతులు తమ వద్ద ఉన్న ధాన్యాన్ని మద్దతు ధరకు అమ్ముకోవాలని సూచించారు. బుల్టిన్ల విరామం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు దామచల జనార్దనరావు, వారి సతీమణి నాగసత్యలత రామ్నగర్ మున్సిపల్ హైస్కూల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. తేదాపా కార్పొరేటర్లు అత్యధిక స్థానాలు గెలుచుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. తొంభై
నమస్కారాలు. ఎన్నో సంవత్సరాల తర్వాత కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఒంగోలులో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు పూర్తిగా ఓటు ఉపయోగించుకోవడానికి ప్రజలందరూ కూడా నేర్చుకొని ప్రతి ఒక్కరు కూడా ఏదైతే అభివృద్ధి జరిగిందో ఏదైతే మీకు న్యాయం జరుగుతుందో అవన్నీ కూడా చూసుకొని మీ న్యాయం చేయాలని చెప్పేసి కూడా ప్రజలను కూడా మీ ద్వారా ప్రజలను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ప్రతి ఓటు హక్కు కూడా ఇలా చాలా విలువైంది కాబట్టి వేసుకుంటే మన కార్పొరేటర్ ఉన్నాడు అంటే మీకు అన్ని విధాలుగా కూడా ఉపయోగం ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా. ఒంగోలు కార్పొరేషన్ ఎన్నికల్లో శ్రీసత్యం న్యూస్ ఛానల్ ఎండి కంది రవిశంకర్ కుటుంబ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 13వ డివిజన్లోని సంతపేట మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. కంది రవిశంకర్తో పాటు ఆయన సతీమణి, కంది ప్రియదర్శిని, కంది సాయినాథ్, కంది విష్ణుమోహన్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. బాగా సక్రంగా జిల్లా కలెక్టర్ గారు మంచి వాతావరణంలో అన్నీ బాగా సక్రంగా అరేంజ్ చేశారండి. నెక్స్ట్ మెయిన్ పోలీస్ సిబ్బందికి, నెక్స్ట్ ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్కళ్ళకి పనిచేసే ఉద్యోగులకి అందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారాలండి. ప్లస్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నామండి. ప్రతి ఒక్కళ్ళు ఏ గొడవలు లేకుండా అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉండి పని చేసుకోవాలని చెప్పి, అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ పోలా భాస్కర్, ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ పరిశీలించారు. ఆయా కేంద్రాలలో నమోదైన పోలింగ్ శాతాలను పరిశీలించారు. పోలింగ్ సిబ్బంది పనితీరును, కోవిడ్ నిబంధనల అమలు, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల జాబితాలో ఉన్న ఏకేబీకే కళాశాలలోని 6 పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ పరిశీలించారు. అప్పటికే ఏకేవీకే కళాశాలలోని 6 పోలింగ్ కేంద్రాల్లో 30% పోలింగ్ నమోదైందని అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. పోలింగ్ బూత్ నెంబర్ 101లో పోలైన ఓట్లు, పీఓ, ఏపీఓల పనితీరు, ఓటర్లకు సిరా వేస్తున్న విధానాలను కలెక్టర్ నిరుసితంగా పరిశీలించారు. కోవిడ్ నిబంధనలను అనుసరించి కోవిషీల్డ్ మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని పోలింగ్ సిబ్బందిని ఆయన ఆదేశించారు. ఈ కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరు, ముందుగా నమోదైన సీసీ ఫుటేజ్ను ఆయన పరిశీలించారు. అనంతరం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్తో మాట్లాడారు. జిల్లాలోని పురపాలక ఎన్నికల సరళి, శాంతిభద్రతల సంరక్షణ చర్యలపై ఆయన ఆరా తీశారు. పట్టణ ప్రాంతాల్లో ఎలాంటి దుర్ఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఆయన సూచించారు. అనంతరం పేర్లమాన్యంలోని మరో 3 పోలింగ్ కేంద్రాల్లో కలెక్టర్ పర్యవేక్షించారు. నగరపాలక సంస్థ కమిషనర్ ఒంగోలు మండల తహసీల్దార్లను ఆదేశించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆయన పలు సూచనలు చేశారు.
పురపాలక శాఖ ఎన్నికలు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ పోరా భాస్కర్ తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ఒంగోలు నగరపాలక సంస్థ, 2 మున్సిపాలిటీలు, 4 నగర పంచాయతీలలో ఎన్నికలు సజావుగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. సాయంత్రం 5 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవడానికి అవకాశం ఉందన్నారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన వివరించారు. పట్టణ ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా అధికంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. సీసీ కెమెరాల నిఘాలో ఎన్నికలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఆయన వెంట ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ కె భాగ్యలక్ష్మి, మండల తహసీల్దార్ చిరంజీవి, మున్సిపల్ ఇంజనీర్ టి సుందర రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కౌంటింగ్ ఏర్పాట్లు కూడా పూర్తి అవుతున్నాయి. 14వ తారీఖున కౌంటింగ్ ప్రక్రియ జరుగుద్ది. దానికి సంబంధించిన శిక్షణ కార్యక్రమాన్ని మొదటి విడతగా అందరికీ నిర్వహించడం జరిగింది. 13వ తారీఖు సాయంత్రం మళ్ళీ ఒకసారి ప్రాక్టికల్గా రిహార్సల్స్ ఇస్తాం. 14వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. ఈసారి కౌంటింగ్ సంబంధించి మన జిల్లాలో త్వరితగతిన ఫలితాలు ప్రకటించే విధంగా ఏర్పాటు చేశాం. ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్కి ఒక టేబుల్ సమకూర్చాం. ఆ క్రమంలో రిటర్నింగ్ ఆఫీసర్కి తను ఛార్జీలో ఎన్ని వార్డ్స్ అయితే ఉన్నాయో, అన్ని వార్డ్స్లో ఎన్ని పోలింగ్ స్టేషన్స్ అయితే ఉన్నాయో అన్ని టేబుల్స్ పెట్టిన దానివల్ల ఇనిషియల్ కౌంటింగ్ కానీ డీటెయిల్ కౌంటింగ్ కానీ 2 రౌండ్స్లోనే మనకు కౌంటింగ్ పూర్తి అయిపోద్ది. దానివల్ల ఫలితాలు త్వరగా ప్రకటించే అవకాశం ఉంది. మ్యాక్సిమం 10:30-11 లోపల టోటల్గా కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఒంగోలు నగరపాలక సంస్థకు జరుగుతున్న ఎన్నికల్లో శ్రీసత్య కేబుల్ డైరెక్టర్ చుండూరి రవిబాబు, ప్రముఖ కాంట్రాక్టర్ షాహుల్ హమీద్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దురదృష్టకరం, 12 ఏళ్ల పాటు నగరపాలక సంస్థలు ఎన్నికలు జరపకుండా అభివృద్ధి అంటే ప్రజలకు అర్థం కాకుండా తెలియజేయటం దురదృష్టకరం. ఇన్నాళ్ళకైనా ఈ ప్రభుత్వంలో ఎన్నికలు జరగటం, స్థానిక ఎన్నికలు చాలా ఆవశ్యకత. పరిపాలన సౌలభ్యం కొరకు కానీ, అభివృద్ధి కొరకు కానీ స్థానిక సంస్థలు ఇప్పటికీ అవసరం. అది గత ప్రభుత్వాలు తెలుసుకోకపోవడం దురదృష్టం. ఇప్పుడు చాలా బాగా జరుగుతుంది. ప్రజలందరూ ఉత్సాహంగా వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని తెలియజేస్తాం. బులెటిన్ల విరామం. జిల్లా వ్యాప్తంగా పురపోరు ప్రశాంతంగా ముగిసింది. ఒంగోలు కార్పొరేషన్తో పాటు చీరాల, మార్కపురం మున్సిపాలిటీలు, కనిగిరి, గిద్దలూరు, చీమకుర్తి, అద్దంకి నగర పంచాయతీలలో పోలింగ్ జరిగింది. ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. కార్పొరేషన్ పరిధిలో 75.51% పోలింగ్ నమోదైంది. 49 డివిజన్లలో 176 పోలింగ్ కేంద్రాలలో బుధవారం పోలింగ్ జరిగింది. ఆయా పోలింగ్ కేంద్రాల నుండి బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్కు తరలించారు. ఈ నెల 14న కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో బ్యాలెట్ బాక్సులున్న స్ట్రాంగ్ రూముల వద్ద సాయుధ బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. నగర కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా రెడ్ క్రాస్ సిబ్బంది స్వచ్ఛందంగా తమ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పీవీఆర్ ఉమామహేశ్వర కళాశాలల వద్ద
వృద్ధులకు ఓటు వేసేందుకు సహాయకారులుగా నిలిచారు. కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్ రెడ్ క్రాస్ సేవలను ప్రశంసించారు. పాఠశాల ప్రాంగణంలో పోలింగ్ సరళిని పరిశీలించారు. వృద్ధులు, దివ్యాంగులు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా సహకరించిన రెడ్ క్రాస్ సభ్యుల పనితీరును కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రశాంతంగా ముగిసిన నగర కార్పొరేషన్ ఎన్నికలు. ఉదయాన్నే పోలింగ్ బూతుల ముందు క్యూ కట్టిన ఓటర్లు, వెల్లు విరిసిన ఓటర్ల చైతన్యం. ఓటు హక్కు వినియోగించుకున్న రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సచిదేవి దంపతులు మరియు ప్రముఖులు. ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్, పటిష్ట బందోబస్తు నిర్వహించిన జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, ఏ చిన్న సంఘటన కూడా జరగకుండా గట్టి నిఘా. శ్రీసత్య న్యూస్లో నేటి మాట. విజయం సాధించలేమని ముందుగానే నిర్ణయానికి వచ్చేవారు ఏ పని చేయలేరు. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం.